సిరిసిల్ల జిల్లాలో మనం ఒక ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకున్నాము. దానికి పేరు మనం థానా దివస్ పెట్టాము. ఇది పోలీస్ నుండి ఒక జనాలకి దగ్గర పోవడానికి ఒక ప్రోగ్రామ్, ఒక ఇనిషియేటివ్. ఈ ప్రోగ్రాంలో సిరిసిల్ల జిల్లాలో మన ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఇది జనాలకి దగ్గర పోవడానికి, ఇది మన తెలంగాణ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్, దానికి జనాలకి ఇంకా దగ్గర పోవడానికి నేను అదే ఎస్పీ ఒక మండల్ విజిట్ చేస్తాను. ప్రతి నెల ఒక ఫస్ట్ ట్యూస్డే లేకపోతే మండు ఫస్ట్ వీక్లో విజిట్ చేస్తాను. అక్కడ వెళ్ళి జనాలతో మాట్లాడతాను, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఏమైనా హెల్ప్ ఉంటే మనం మన సైడ్ నుండి, పోలీస్ సైడ్ నుండి హెల్ప్ ఉంటే అది మనం ఇచ్చేస్తాము. ఇప్పటివరకు మనం 4 to 5 మండల్స్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాము. చాలా అంటే దీనికి చాలా సక్సెస్ కూడా వచ్చింది, జనాలు వస్తున్నారు మన దగ్గర. ఇది కాకుండా ఇప్పుడు కొన్ని క్రిమినల్ కేసెస్ వస్తుంది, దానిలో మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. కొన్ని సివిల్ కేసెస్ వస్తుంది, గట్టు పంచాయతీ వస్తుంది, వాళ్ళకి మనం లీగల్ వే కోర్టులో వెళ్ళాలి, లేకపోతే ఎవరి దగ్గర పోయేది మాట్లాడితే సాల్వ్ అవుతుంది, లేకపోతే లీగల్ అడ్వైజర్స్ దగ్గర వీళ్ళకి పంపిస్తాము. మన డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, వాళ్ళ దగ్గర పంపిస్తాము. సో దట్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది, వాళ్ళు చూసుకుంటాము. ఇది కాకుండా కూడా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మనం ఆలోచించి వాళ్ళకి దారి చూపిస్తాము, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. వాళ్ళకి కూడా మనం వేరే డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వెళ్ళి వేరే కంప్లైంట్స్ ఇస్తారు, అది కూడా మనం కలెక్టర్కి పంపి ఫాలో అప్ చేసి అదే రెక్టిఫై అయిన వరకు మనం ఫాలో అప్ చేస్తాము. సో దట్ ఇక్కడ మన ఎవెంత్ కుంటా లేకపోతే ఏమైనా మండల్లో పెట్టినప్పుడు వాళ్ళకి హెల్ప్ అయింది మనం చూస్తున్నాము. ఈరోజు ఇది లెంత్ గుంటాలో ఏర్పాటు చేసాము. ఇక్కడ కూడా వీళ్ళందరూ జనాలతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ.